హాయ్ అండి నమస్తే నేను మీకు తెలుసు సో నా పేరు కూడా మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సో టాపిక్లోకి వెళ్దామండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు చాలా మంది రైతులైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది బొబ్బర్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి దాని విధానం ఏంది ఎందుకు వస్తుంది అనేది చాలామంది రైతులైతే నాకైతే క్వశ్చన్స్ రూపంలో నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే నేనైతే చూడడం జరుగుతుంది బట్ దానికైతే నేను రిప్లై ఇవ్వడం కన్నా వీడియో చేద్దామని చెప్పేసి నేను ఒక త్రూ ఫోర్ డేస్ నుంచి కూడా అనుకుంటున్నాను బట్ నాకైతే ఈ టైమింగ్ అనేది అవైలబిలిటీ లేదు సో సో మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఖచ్చితంగా బొబ్బర్ని మనం వస్తే ఎలా కంట్రోల్ చేయాలనేది మాత్రమే చెప్పడానికైతేనే ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా సో వస్తే ఏం చేయాలనేది నేనైతే చెప్తాను సో అంతకంటే మీకు ఎక్కువ తెలిసి ఉంటే గనక నాకు కూడా కామెంట్ రూపంలో ఇది చేస్తే బాగుంటుంది దీనివల్ల తగ్గుతుందని చెప్పేసి చెప్తే కనుక నేను కూడా అది ఒకసారి నేను కూడా పరీక్షించి మీకైతే ఇంకొక నలుగురు రైతులకి అయితే ఇంకొక వీడియో రూపంలో అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది సో ఈ బొబ్బర్ మీద మనం జయిం జయం జయం సాధించి ఖచ్చితంగా ఒక సైనికుడి లాగా నిలబడాలనేదే నా ఒపీనియన్ ఖచ్చితంగా నిలబడతాం ఇప్పుడు కాకపోతే ఇంకొక సంవత్సరానికైనా ఖచ్చితంగా నిలబడతాం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో టాపిక్లోకి వెళ్దామండి ఈ ముడత అనేది ఎందుకు వస్తుంది అంటే మెయిన్ వస్తే ఏంటి దాన్ని పక్కన పెట్టేద్దాం ఖచ్చితంగా సో వచ్చిన తర్వాత అనేది మనం మాట్లాడదాం ఒకవేళ వస్తే కనుక ఎకరానికి ఒక ఎకరానికి అక్కడ పది చెట్లు అక్కడ పది చెట్లు ఎప్పుడైతే నాలుగు చెట్లు కనపడినాయో ఖచ్చితంగా మీరైతే ఎకరానికి ఒక తైవాన్ స్ప్రెయింగ్కి రెండు ప్యాకెట్లు పెగాసెస్ ప్యాకెట్లు తీసుకోండి రెండు ప్యాకెట్లు పెగాసెస్ తీసుకొని మీరు వచ్చిన ఎక్కడైతే మొక్కలు ఉన్నాయో అవి ఎతికి ఎతికి ఆ మొక్కలకైతే బాగా చెట్టు తడిచే విధంగా పెగాసెస్ అనేది స్ప్రే చేయండి ఖచ్చితంగా సో అది స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత మాల్ స్ప్రేయింగ్ చేయండి అప్పుడు ఒక ప్యాకెట్ ఎకరానికి ఒక ప్యాకెట్ లెక్క తీసుకొని అదే సారీ తైవాన్ పంప్ స్ప్రేయింగ్కి ఒక ప్యాకెట్ లెక్క తీసుకొని అప్పుడు నార్మల్ స్ప్రేయింగ్ చేయడం వల్ల చేను కవర్ అయిపోద్ది సో ఆ తర్వాత నాలుగు రోజులకి మీరు జంపు ప్లస్ బెయిర్ వాళ్ళది ఎడ్మేర్ తీసుకోండి సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే బొబ్బలాగా ముడిచిపోయిన ఆకు కొంచెం విప్పడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా సో మీరు ఖచ్చితంగా ఎకరానికి ఒక అరవై గ్రాములు యాభై గ్రాముల నుంచి అరవై గ్రాముల వరకు మీరు ఎడ్మేర్ అనేది తీసుకొని దాంతోపాటు నలభై గ్రాముల లెక్క జంప్ అనేది స్ప్రే చేయడం వల్ల సో చాలా మంచి రిజల్ట్ అనేది మీరైతే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాక సో మీరు ఫస్ట్ పగాస స్ప్రే చేయండి ట్యాంకీకి రెండు ప్యాకెట్లు లెక్క తీసుకొని ఓన్లీ వచ్చిన చెట్లు మాత్రమే స్ప్రే చేయండి అన్ని చెట్లకి స్ప్రే చేయొద్దు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో వచ్చిన చెట్లకి పంప్ తైవాన్ స్ప్రేయింగ్కి రెండు ప్యాకెట్ లెక్క స్ప్రే పెగాసెస్ తీసుకొని వచ్చిన వాటికి స్ప్రే చేసిన తర్వాత నార్మల్గా స్ప్రే చేయండి అప్పుడు నార్మల్గా స్ప్రే చేయడం అంటే పంప్కి ఒక ప్యాకెట్ లెక్క తీసుకొని అప్పుడు చేనంతా స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా నాలుగో రోజు జంప్ ప్లస్ ఎడ్మేర్ అనేది కాంబినేషన్లో స్ప్రే చేయండి చాలా బాగా వర్క్ చేస్తుంది సో ఇది నైంటీ వర్క్ నైంటీ పర్సెంట్ వరకు నాకు తెలిసి అయితే ఎంతో కొంత బొబ్బనైతే విప్పడం జరుగుతుంది అది విప్పిన తర్వాత మీరు ఈ డవ్ అగ్రో సైన్స్ వాళ్ళది సక్సెస్ కానీ డెలిగేట్ కానీ మీరైతే స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా డవ్ అగ్రో సైన్స్ వాళ్ళది సక్సెస్ ప్లస్ సిమెంటో స్ప్రే టో ప్రైమ్ అన్న స్ప్రే చేయొచ్చు లేదు అనుకుంటే మీరు కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సిమెంట్ డెలిగేట్కి అయితే వెళ్ళండి సో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ వల్ల సో ఇది స్ప్రే చేసిన తర్వాత నైంటీ పర్సెంట్ క్లియర్ అవుద్ది సో ఇది ఎవరైతే స్ప్రే చేశారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి మళ్ళీ నేను స్ప్రే చేశానన్నా మళ్ళీ ఈ పది రోజుల తర్వాత ఏం చేయాలనేది నేను ఈ తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా సో ఈ ప్రాసెస్ అయితే చేయండి ఫస్ట్ పెగాసస్ ఎక్క రెండు ప్యాకెట్లకు స్ప్రే చేసి మీరు తర్వాత ఒక ప్యాకెట్లకు స్ప్రే చేయడం వల్ల తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి జంప్ ప్లస్ ఎడ్మే స్ప్రే చేయండి దాని తర్వాత వచ్చేసరికి సక్సెస్ కానీ డెలిగేట్ కానీ స్ప్రే చేసుకోండి సక్సెస్ తీసుకుంటే సక్సెస్ వచ్చేసరికి ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ లెక్క తీసుకోండి అండ్ టెలి సివెండో ప్రైమ్ వచ్చేసరికి ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ లెక్క స్ప్రే చేయడం వల్ల ఆ రెండు కాంబినేషన్ల వల్ల చెట్ అనేది స్ట్రెయిన్ అనేది తగ్గిద్ది సో ఉన్న ముడత కూడా ఎంతో కొంత రికవరీ అయ్యి కొంచెం తేటగా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా లేదు ఈ రెండింటికంటే కూడా డెలిగేట్ కూడా చాలా బాగుంటుంది మీరు అదన్నా స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా స్మూత్నెస్ వస్తుంది చెట్టు కొంచెం ఆ ఉన్న ముడతంతా తగ్గిపోయి ఎంతో కొంత మెత్తటి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా సో ఈ ప్రాసెస్ అయితే మీరు చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది నేనైతే కనుక ఇలాంటి స్ప్రేయింగ్లే నేను ఒకటి రెండు మూడు సార్లు అయితే మేమైతే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అయితే చేయించడం జరిగింది సో నాకైతే చాలా బాగా రిజల్ట్ అనిపించింది ఆ చెట్లు కూడా తర్వాత ఒక రెండు నెలలు ఒక పదిహేను ఒక నలభై నుంచి ఒక నలభై ఐదు రోజుల తర్వాత నార్మల్గానే వీటిలానే కాపు అయితే పడడం జరిగింది సో ఒక రోజుతో మొత్తం ఏదో అయిపోతుందని చెప్పేసి నేను చెప్పను ఖచ్చితంగా సో వచ్చే ఇగురు మటుకి ఖచ్చితంగా ఇగురు అయితే రావడం జరుగుతుంది సో అలా రావడం వల్ల చెట్టు అనేది నార్మల్ స్టేజ్కి వచ్చి దాని గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో నేను ఇప్పుడు చెప్పింది మీకు ఖచ్చితంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అలా చేస్తే ఖచ్చితంగా ఒక నైంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మ్యాక్సిమం రికవరీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ చేను కూడా క్వాలిటీ రావడం అయితే జరుగుతుంది అండ్ మీరు ఈ మధ్యలో ఏదన్నా స్ప్రే చేసుకోవాలి అనుకుంటే న్యూట్రిన్స్ కానీ ఎం ఫార్టీ ఫైవ్ కానీ స్ప్రే చేసుకోండి ఇంకా మనం పెకాసెస్ కొట్టడం వల్ల కొంచెం వేడికి ఈ ఎర్రపడే సూచనలు కూడా కొంచెం రికవరీ అవుతాయి ఈ ఎం ఫార్టీ ఫైవ్ ప్లస్ ప్లాంట్ మనం న్యూట్రిన్స్ కానీ ఇవ్వడం వల్ల చిట్ అనేది ఈ స్ట్రెయిన్ని మనం ఎక్కువ డోస్ కొట్టడం వల్ల ఈ స్ట్రెయిన్ అనేది తట్టుకొని త్వరగా రికవరీ అవ్వడానికైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఇంకా నేను ఈ టాపిక్ చెప్పిన దాని మీద మీకు ఇంకా అర్థం కాలేదన్న డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను బట్ నా నెంబర్ అడిగేసి అయితే తీసుకొచ్చండి ఖచ్చితంగా మీరు అయితే యూట్యూబ్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో కాకపోతే ఒక గంట లేట్ అవుద్దేమో కానీ ఇవ్వడం అయితే పక్కా అండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఖచ్చితంగా మీ ముందుకైతే రావడం జరుగుతుంది కాకపోతే మీరు చాలామంది రైతులైతే లైక్ చేయట్లేదు చూసేసి వెళ్ళిపోతున్నారు బట్ చూసి వెళ్ళిపోవడం వల్ల ఇంకొక రైతుకి అనేది షేర్ అవ్వదు సో ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి అండ్ మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి అండ్ ఇలా ఈ టాపిక్ మీద మీకు కూడా ఏది స్ప్రే చేస్తే ఈ బొబ్బర్ అనేది తిరిగిద్ది అనుకుంటే గనక మీరు కూడా నా కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా ఇంకొక పది మంది రైతులకి అయితే తెలియజేద్దాం బట్ నేను అది స్ప్రే చేస్తే పోద్ది ఇది స్ప్రే చేసి పోద్ది ఏదో ఆర్గానిక్ అని చెప్పేసి నేనైతే చెప్పను ఖచ్చితంగా ఆర్గానిక్ అనేది అప్పటికప్పుడు అయితే రిజల్ట్ ఉండదని ఖచ్చితంగా సో అందుకనే నేను కెమికల్కి వెళ్తున్నాను సో దాని మీద నాకు ఎక్కువ గ్రిప్ ఉంది కాబట్టి నీకైతే కనుక కెమికల్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి